కలియుగంలో మనం ప్రతి ఒక్కరం కష్టపడేది డబ్బు కోసమే. అయితే అప్పుల బాధలు, సంపాదించిన ధనం నిలవకపోవడం, ఇంటికి తగిన డబ్బు రాకపోవడం వంటి ఎన్నో సమస్యలు ఎన్నో కుటుంబాల్లో ఉంటాయి. లక్ష్మీదేవికి ఇలా చేస్తే డబ్బు సమస్యలు పోయి ఇంట్లో డబ్బుకి లోటుండదు. సాధారణంగా శుక్రవారం, మంగళవారం ఇలా చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. కానీ ఆర్థిక బాధలు ఎక్కువగా ఉంటే రోజు ఈ విధంగా చేసినా త్వరగా లక్ష్మీదేవి కటాక్షం దొరుకుతుంది. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా తలస్నానం చేసి లక్ష్మీదేవి ఫోటోకి మంచి సువాసన గల పూలతో అలంకరణ చేయాలి. ఇప్పుడు రెండు ఉసిరికాయలు తీసుకొని నెయ్యిలో ముంచిన పువ్వట్టులను వెలిగించి శ్రీ మహాలక్ష్మికి సంబంధించిన ఏదైనా శ్లోకం లేదా అష్టోత్తరం చదవాలి. ఉసిరిని మనం హిందూ సాంప్రదాయం మరియు పురాణాలు సాక్షాత్తు విష్ణుమూర్తిగా భావిస్తారు. అందుకే లక్ష్మీదేవి పతిదేవుడైన విష్ణుమూర్తిని కలిపి మనం ఈ రకంగా దీపారాధన చేస్తే దరిద్రం పోయి సంపద ఇంట్లో నిలుస్తుంది. ఏదైనా పండ్లు లేదా తెల్లని తీపి పదార్థం నైవేద్యంగా పెడితే లక్ష్మీదేవి ఇంటిలోని అన్ని బాధలు తీసేసి ఆ ఇల్లు ఎప్పుడూ సుఖ సంతోషాలతో కొలువై ఉంటుంది. కనుక ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మా లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా మీరే చూడాలనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనిపిస్తుంది, దాన్ని యాక్టివేట్ చేసుకుంటే మా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ముందుగా మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ. భక్తిపీఠంకి సంబంధించిన ఎన్నెన్నో విషయాలు విశేషాలు మీరు తెలుసుకోవాలంటే చూస్తూ ఉండండి భక్తిపీఠం ఛానల్.